భారత్ 180 న్యూస్ కి స్వాగతం. అవనిగడ్డలో 61,80,000 రూపాయలతో నిర్మించనున్న గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్ర సముదాయాలకు ఎమ్మెల్యే రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలు తమ పనుల కోసం ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కడవకొల్లు నరసింహారావు, వైఎస్ఆర్సీపీ నేతలు చింతలపూడి లక్ష్మీనారాయణ, రేపల్లె శ్రీనివాసరావు, సింహాద్రి వెంకటేశ్వరరావు, ఈవో పిఆర్డీ శైలజాకుమారి, పంచాయతీరాజ్ డిఈ వరప్రసాద్, ఈవో గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలందరికీ అందుబాటులో ఉండటం కోసం, గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం ఈ సచివాలయాలు, అవనగడ్డ 4 సచివాలయం, అట్లాగే ఆర్బీకే, ఈ రెండు కలిపి 61 లక్షల రూపాయలు చిల్లర ఈరోజు ఇక్కడ మన బాలశివరి గారు శంకుస్థాపన రావాల్సింది. రేపు నుంచి పార్లమెంట్ ఉండటం మూలంగా కరోనా టెస్ట్ ఒకరోజు 2 రోజులు ముందు వచ్చి అక్కడ చేయించుకోవాలని చెప్పి చెప్పడం మూలంగా ఆయన రావడానికి వీలు పడలేదు. ఆయన కూడా వచ్చి ఉంటే బాగుండేది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఇబ్బందులు లేకుండా పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, రైతులకి వీలుగా, వ్యవసాయానికి వీలుగా ఒక సైంటిస్ట్ అక్కడ ఉండేటట్టుగా, ల్యాబ్ ఉండేటట్టుగా, అన్ని సదుపాయాలు ఉండేటట్టుగా, ఎరువులు ఇవాళ అన్ని చోట్ల యూరియా టైట్ అయినా గ్రామ సచివాలయాల్లో ఆర్బీకేలు యూరియా దొరుకుతుంది. ఏదన్నా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి. ముందుగా తెలియజేస్తే, కొద్దిగా ముందు తెలియజేస్తే తెప్పించుకుంటానికి వీలవుతుంది. కొన్నిసార్లు టైట్ వస్తుందనే ఉద్దేశంతో యూరియాని కొందరు కొని పెట్టుకున్నారు. అటువంటిది లేకుండా ఖచ్చితంగా చూద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ గారు కళ్ళగన్న స్వరాజ్యాన్ని ఆయన తీసుకొచ్చే ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని మీ అందరితో పడి ఉండాలని కోరుకుంటున్నాను.